ప్రైజలోడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈతను కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త ఐదు ఆరు అధ్యాయమును చదువుకుందాం లూకాసు వార్త ఐదవ అధ్యాయము జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరైతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణెలను చూచను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోణ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడకగా కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సిమోనుతో చెప్పగా సిమోను వెళ్ళినవాడా రాత్రి అంతయో మేము ప్రయాసపడ్తిమి కానీ మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టేది అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణెలు ములుగునట్లు నింపిరి సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి ప్రభా ప్రభ్వా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడనని చెప్పాను ఎల ఎనగా వారు పెట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూను విస్మయముందురి అలాగున సిమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి అందుకు యేసు భయపడుకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సిమోనుతో చెప్పాను వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన ఒక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను వాడు ఏసని చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను అప్పుడాయన నీవు ఎవరినితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందున మోసే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళిచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుషలేము నుండి వచ్చిన పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువ శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మూసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేస్త్రి కానీ జనులు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయేను కనుక ఇంటి మీదికెక్కి పెంకులు మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపంలో క్షమింపగలడని కొనసాగిరి యేసు వారి ఆలోచన మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించుచున్నారు మీ పాపంలో క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపంలో క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భాయముతో నిండుకొనిరి అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవేయను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి పరిసయులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేళ్ళ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడక్కరలేదు మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను వారాయనను చూచి యోహాన శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిశైల శిష్యులను చేయుదురు కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటివారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను ఎట్లనగా ఎవడను పాతబట్టకు క్రొత్త గుడ్డ మాసిక వెయ్యడు వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును అదియనో కాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాతదానితో కలియదు ఎవడనో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలను పాత ద్రాక్ష రసము త్రాకి వెంటనే కోరువాడు కోరువాడెవ్వడనూ లేడు పాతదే మంచిదనునని చెప్పను లూకాసు వార్త ఆరవాధ్యాయము ఒక విశ్రాంతి తినుమును ఆయన పంట చేలలో పడి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు వెన్నులు తృంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి అప్పుడు పరిశీలలో కొందరు విశ్రాంతి తినుమను చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా యేసు వారితో ఇట్లా నేను తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసానో అది మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవ్వరూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చను కదా అనెను కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను మరి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయి కలవాడు ఒకడుంటాను శాస్త్రాలను పరిసయుళ్ళను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేరి అయితే ఆయన వారి ఆలోచనలరికి ఊచచేయి కలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచాను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలియచూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను వాడలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని ఏసును ఏమి చేయదుమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకొని ఆ దినుములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను వీరెవరనగా ఆయన ఎవరిని పేతురు అని మారు పేరు ఆ సిమోను అతని సహోదరుడైన ఆంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు బత్తలోమయీ మత్తయ్యి తోమ అల్ఫయీ కుమారుడైన యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూధ అనువారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయాదేశం అంతటి నుండి ఎరుషలేము నుండి తూరు సీదోన పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థతనుందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలెనని యత్నము అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుతురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారలారా మీరు ఆకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్నవారలారా మీరు దుఃఖించి ఏడ్తురు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు అభక్త ప్రవక్తలకు అదే విధముగా చేసిరి వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయుడి మిమ్మను స్తించి వారిని దీవించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము నీ పైబట్ట ఎత్తుకొని పోవువాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవువాని వద్ద దాని మరలా అడగవద్దు మనుషులు మీకెలాగూ చేయవలనని మీరు కోరుతురో అలాగూ మీరునూ వారికి చేయుడి మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించినేడలా మీకేమి మెప్పు కలుగును పాపలను తమను ప్రేమించు వారిని ప్రేమితురు కదా మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపలను అలాగే చేతురు కదా మీరెవరి యొద్ మరలా పుచ్చుకొనవలనని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపలను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపలకు అప్పు ఇచ్చెదరు కదా మీరైతే ఎట్టివారిని గుచ్చియననో నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతిని కుమారులైయుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరునూ కనికరము గలవారై ఉండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను కూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరనూ గుంటలో పడుదురు కదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగూ చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును ఏ మంచి చెట్టుననో పనికిమాలిన ఫలములు ఫలింపవు పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు కోరింద పొలములో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి పండ మీద పునాది వేసినవాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టినవాని పోలియుండును ప్రవాహము మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో బాహుగా దీవించునుగాక ఆమెన్